వాక్యముల నుండి రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు మార్చి మార్చి చదువుకుందాం. రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 6 వచనాలు మార్చి మార్చి చదువుకుందాం. న్యాయాధిపతులైన దినములందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. మూడవ వచనం రూతు గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెక్ చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండరి. ఐదవ వచనం వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిలియోను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. చాలు. ప్రభు ఈ లేఖన భాగాన్ని మన కొరకు ఆశీర్వదించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన మా పర్లకు తండ్రి, సర్వశక్తిగల ప్రభు, మా బలమైన గొప్ప దేవ, యేసు ప్రభు వారి నామన మీ స్తోత్ర చెల్లిస్తున్నాం. ఉదయకాలం ఆరాధనలో బలలో మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. చివరి వర్తమానం కూడా తోడుగుండండి. కృతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకున్నాం. మా కొరకు ఆశీర్వదించండి, దీవించండి. దేవా, మా అక్కలు ఎరిగిన దేవుడు, మా ఒక్కొక్కరి హృదయం ఎరిగిన దేవుడు, మా ఒక్కొక్కరిని మీరు దర్శించే దేవుడు, మా ఒక్కొక్కరిని కూడా మీరు ప్రేమిస్తున్న దేవుడు, అందుకొరకే మీ స్తోత్రాలు తండ్రి. సేవను ఆశ్రదకరంగా చేయండి. మా ప్రభా, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి. విశ్వాసంతో అందకాశక్తులు బంధిస్తూ ఏస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమే. రూతు గ్రంథము మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఇక్కడ ఒక ఊరు మనకు కనిపిస్తూ ఉంది. ఆ ఊరి పేరు బెత్లెహేం. బెత్లెహేం అంటే అందరికీ పరిచయం అయిందే, క్రైస్తవులకు అందరికీ పరిచయం బెత్లెహేం. కారణం ఏంటంటే యేసుప్రభు జన్మించిన ఊరు. అందుకొరకు ఈ మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలోనే ఈ బెత్లెహేం మనకు కనిపిస్తూ ఉంది. బెత్లెహేం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక అర్థం ఏంటంటే రొట్టెల పుట్టినిల్లు. కనుక చాలా అర్థాలు ఉన్నాయి, ఇప్పుడన్నీ మనం చూడలేము. కానీ మొదటి అధ్యాయంలో మనము చూసినట్లుగా యూదా బెత్లెహేం. కనుక యూదా బెత్లెహేము రొట్టెలకు సమృద్ధి లేక ఆహారానికి సమృద్ధి. ఈరోజు దేవుని ఇల్లు కూడా, దేవుని మందిరం యెరూషలేం మందిరం, దేవుని యొక్క మరి రొట్టెలకు ప్రసిద్ధి. చెప్పాలంటే దేవుని వాక్యమునకు ప్రసిద్ధి. దేవుని యొక్క మరి మాటలు, మన దేవుని యొక్క వాక్యము యెరూషలేములో నుంచి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకొరకే మరి బెత్లెహేం ఏ విధంగా రొట్టెల సమృద్ధిలో ఉందో, రొట్టెలకు పుట్టినిల్లుగా ఉందో, యెరూషలేము కూడా వాక్యమునకు పుట్టినిల్లు. మనం అనేక స్థలాలు వెళ్తే, అనేక స్థలాలు చూస్తే, మనము గ్రామాలలో కూడా వెళ్ళి చూసినప్పుడు గమనించినప్పుడు వారిచ్చే సాక్ష్యం ఏంటంటే మేము యెరూషలేం వెళ్తున్నాం. నేను ఒకసారి అడిగినాను ఒక సహోదరిని, ఎందుకు వెళ్తున్నావు అక్క నువ్వు యెరూషలేముకు అని అంటే ఆమె చెప్పింది, నేను అనేక మందిరాలు తిరిగానన్నా, ఎక్కడ వాక్యం లేదు కానీ యెరూషలేములో వాక్యం ఉంది, దేవుని వాక్యం ఉంది, దేవుని మాటలు ఉన్నాయి, అవి మాకెంతో ఆదరణ, మాకెంతో హెచ్చరిక, మాకెంతో బలం ఉంది, అక్కడికి వెళ్తున్నాం. కనుక దేవుని యొక్క పుట్టినిల్లు, దేవుని మరి ఆహారానికి పుట్టినిల్లు బెత్లెహేం ఎట్టనో, దేవుని ఇల్లు అటువంటిది మనకు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టిన ఊరు, పుట్టిన ఇల్లు బెత్లెహేము, అది ఆహారమునకు సమృద్ధికి పేరు. సరే, అయితే ఇక్కడ ఒక విషయము ఏమిటంటే, మొదటి వచనములోనే న్యాయాధిపతుల ఎల్ల దినముల యందు దేశములో కరువు కలుగగా, ఈ పుట్టినిల్లు కరువు వచ్చేసింది. కరువు రావడానికి మరి అనేక సందర్భాలు ఉన్నాయి, కనుక కరువు వచ్చేసింది. కనుక అది ఇప్పుడు దేవుని బిడ్డలు, దేవుని యొక్క ప్రియులు ఆయా పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుని ఇంటిలో సమృద్ధిగా ఉండే ఇంట్లో మరి ఏదో ఒక కరువు ఏర్పడతా వచ్చింది.
కనుక దేవుని యొక్క మందిరాల గురించి కూడా చాలామందికి ఆటంకాలు, దేవుని ఇంటిని గురించి కూడా, యెరూషలేముని గురించి కూడా చాలా ఆటంకాలు, చాలా అభ్యంతరాలు, మరి ఎన్నో పర్యాయములు రకరకాలుగా మరి ఆ సాతానుడు మరి తొందర చేస్తూ వచ్చినాడు, మరి తాళాలు వేస్తూ వచ్చాడు, ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మనము పోల్చుకుంటే దేవుని వాక్యము కరువుకు పోల్చబడతా ఉన్నాయి. కనుక దేవుని మాటలు లేవు. ఎప్పుడు మనం తాళం వేయబడతా ఉందో దేవుని మాటలు లేవు, కరువు. అలాగే కరువు ఏర్పడతా ఉంది, పరిస్థితులు ఏర్పడుతూ ఉంటా ఉన్నాయి, సమస్యలు ఏర్పడుతూ ఉంటా ఉన్నాయి. కనుక ఇప్పుడు ఏమైపోయింది? న్యాయాధిపతులు అయిన దినములందు దేశంలో కరువు కలగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురమ్మునుటకు వెళ్ళాను. కనుక ఇప్పుడు ఏం చేశాడు? కరువు వచ్చేసింది కనుక ఇప్పుడు మోయాబు దేశానికి వెళ్ళిపోయినాడు. మోయాబు దేశంలో బాగుంది, మోయాబు దేశంలో సమృద్ధి ఉంది, సమృద్ధి అయిన పంట ఉంది, సమృద్ధి అయిన ఆహారం ఉంది. కనుక ఇప్పుడు కరువు వచ్చేసింది. రొట్టెల పుట్టినిల్లే బెత్లెహేము అయినప్పటికీ కరువు వచ్చింది. మరి ఏం చేద్దాం? భార్యతో చెప్పాడు, మనం వెళ్ళిపోదాము, మోయాబులో బాగుందంట కనుక మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి వెళ్ళిపోయినారు. దేవుణ్ణి అడిగినారా? ప్రార్థన చేశారా? లేదు. ప్రభా, మేము మోయాబుకి వెళ్ళాలనుకుంటున్నాం ప్రభా, మోయాబు దేశానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం, యూదా బెత్లెహేమాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాం, కరువు వచ్చేసింది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆహారానికి. కనుక ఇద్దరు కుమారులు నాకు, మేము నలుగురము, ఇద్దరు కుమారులు ఉన్నారు నాకు, నేను నా భార్య నలుగురం ఉన్నాము, ఏ విధంగా పోషించబడ్డాం, చాలా కష్టంగా ఉంది ప్రభా, వెళ్ళమంటారా వద్దంటారా అని అడిగినారా? లేనే లేదు. నేటి దినాలు కూడా చాలామంది దేవుని ఇల్లు వదిలిపెడతప్పుడు వెళ్ళిపోతారు. వాళ్ళు దేవుని అడగరు, ప్రభా దేవుని ఇంటి వదిలిపెట్టుకోమంటారా, యెరూషలేము వెళ్ళిపోమంటారా, యెరూషలేము నుంచి మరి వెళ్ళిపోమంటారా? అడగం మనం. మనం ఏంటంటే, మనకే అన్నీ తెలుసు, మనకే మంచి జ్ఞానం, మంచి వివేచన మనకుంది. మహులోను పిల్లోను కుమారులు కూడా ఒప్పుకున్నారు. ఏమని? మోయాబు దేశానికి వెళ్దాం డాడీ, బాగుంటుంది, మమ్మీ అక్కడ బాగుంటుంది, మంచి దేశము, కనుక ఇక్కడ మన కరువు వచ్చింది, మన దేశం మంచిదే, మన ఊరు మంచిదే, బెత్లెహేం మంచిదే, కానీ కరువు వచ్చేసింది, వెళ్ళిపోదాం రా మమ్మీ డాడీ అని వాళ్ళు కూడా చెప్పినారు. చెప్పినప్పుడు వారు వెళ్ళిపోయినారు. చూసారా? కనుక ఏమైపోయింది వారి పరిస్థితి అంటే, దేవుని ఇల్లు వదిలిపెట్టినారు, దేవుని సహవాసం వదిలిపెట్టినారు, బెత్లెహేము దేవునితో మరి ఆ సమృద్ధితో ఉన్న ఆ యొక్క మరి ఏర్పాటునంతా కూడా వదిలిపెట్టిపోయినారు. కనుక పరిస్థితులు అటు వచ్చినాయి, సమస్యలు అటు వచ్చినాయి. కనుక యెరూషలేములో కూడా రకరకాల సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి, రావని చెప్పట్లేదు, కానీ ఇక్కడ వీరు దేవుని అడగకుండా వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఏమైపోయింది? మోయాబు దేశానికి వెళ్ళిపోయినారు. ఏం సంగతి అంటే, దేవుని మర్చిపోయినారు, ప్రార్థన మర్చిపోయినారు, దేవుని అడగడం మర్చిపోయినారు. కనుక కరువు సమస్య ఎక్కువైపోయింది. ఎప్పుడో చాలా కాలం కిందట నేను ఈ పాట విన్నా, ఆ చరణం ఒక పాట మరి విన్నా. ఇది జీవము గల దేవుని నీ మరచిపోయావా, జీవనమే ముఖ్యమని జారిపోయావా, జీవము గల దేవుని నీ మరచిపోయావా, జీవనమే ముఖ్యమని జారిపోయావా, మధురమైన యేసు సన్నిధి మరచిపోయావా, మోయాబులు మారావై మిగిలిపోయావా, మోయాబులు మారావై మిగిలిపోయావా, జీవము గల దేవుని నిన్ను మరచిపోయావా, జీవనమే ముఖ్యమని జారిపోయావా. ఇది నాలో మనము ఎట్టున్నామంటే, జీవనం ముఖ్యం, యెరూషలేము ముఖ్యం కాదు, దేవుని సహవాసం ముఖ్యం కాదు, దేవుని ఇల్లు ముఖ్యం కాదు, బెత్లెహేము ముఖ్యం కాదు, రొట్టెల పుట్టినిల్లు ముఖ్యం కాదు, కరువు వచ్చింది, సమస్య వచ్చింది, బాధ వచ్చేసింది, వెళ్ళిపోవడం జరిగింది. దేనికి? జీవనం. దేనికి వెళ్తున్నారు వీళ్ళు? జీవనం కొరకే. జీవంగల దేవుని వదిలిపెట్టి, జీవంగల దేవుని మందిరాన్ని వదిలిపెట్టి జీవనం కొరకే వెళ్తూ ఉన్నారు. పోయిన వారు అక్కడికి ఏమైపోయింది? మారాగా మిగిలిపోయింది నయోమి. మారా అంటే చేదు. పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎంత హెచ్చరికలు ఇచ్చాడో ఆమెకు, మహులను కూడా, కిల్లోను కూడా ఇచ్చాడు, కుమారులకు కూడా ఇచ్చాడు, మరి వాళ్ళ తండ్రికి కూడా ఇచ్చినాడు దేవుడు. చూడండి రెండవ వచనం, ఆ మనుషుని పేరు ఎలీమెలెక్, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరి కుమారుల పేర్లు మహులోను కిల్లోను, వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు, వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు, కాపురం కూడా పెట్టేస్తున్నారు. కనుక
మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం పెట్టినారు. అసలు బెత్లహేము దేవుని ఇంటిని దేవుని సన్నిధిని మర్చిపోయినారు. అసలు బెత్లహేం యొక్క స్టార్టింగ్ ఏంటి చూడండి. బెత్లహేం యొక్క ప్రాముఖ్యమైన సంగతి ఏంటి? ఇంకా కొన్ని ఉన్న విషయాలు, కానీ బైబిల్లో కొన్ని చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయం, ఇక్కడ మొట్టమొదటిగా మనం బెత్లహేము గురించి చూస్తాం. ఆదికాండము 35వ అధ్యాయం, ఆదికాండము 35వ అధ్యాయంలో ఇక్కడ బెత్లహేము చూస్తాం. 16వ వచనం, ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు ఒంటరిసారి ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడని చెప్పాను. ఆమె మృతి నొందిను, ప్రాణము పోచుండగా ఆమె అతనికి పేరు బెనోని అని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీనను పేరు పెట్టాను. 19వ వచనం, అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమున ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. కనుక మరణం, ఇక్కడ మరణం చూస్తూ ఉన్నాం. రాహేలు యొక్క మరణం. రాహేలు చాలా అందమైంది, రాహేలు చాలా చురుకైంది. మనం ఇప్పుడు రాహేలు గురించి చెప్పు చూడంగాని, కానీ వాక్యంలో చూస్తే మనకు చాలా విషయాలు కనిపిస్తాయి. అటువంటిది అంతేకాకుండా యాకోబుకు చాలా ప్రియమైంది, చనిపోయింది. మరణం, తన చనిపోయేటప్పుడు తన కుమారుని కన్నది, ఆ కుమారునికి బెనోని అని పేరు పెట్టింది. అంటే అర్థం ఏంటి? దుఃఖపుత్రుడు. బెనోని అంటే అర్థం దుఃఖపుత్రుడు. ఎక్కడికో వెతుకున్న అవసరంలో బైబిల్ ఉంది ఆ మాట, దానికి అర్థం కూడా. కనుక ఇక్కడే చూడండి, మనము 19వ వచనంలో లేక 18వ వచనంలో చూస్తాం, ఆమె మృతి పొందెను, ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. కింద బెనోని అంటే మూడు ఫుట్నోట్లో మూడు, నా దుఃఖపుత్రుడు. చూసారా, మరణం అంగ ప్రాణం పోతా ఉంది. ప్రాణం పోకముందు తన కుమారుని చూసింది, తన కుమారునికి ఏం పేరు పెట్టిందంటే దుఃఖపుత్రుడు. చూసారా, ఈ మరణం ఏం చేసింది? మరి దుఃఖం కలగజేసింది ఆమె. దేని గురించి దుఃఖం పడింది? తన మరణాన్ని గురించి దుఃఖపడలే, తన కుమారుని గురించి దుఃఖపడింది. బెనోని అంటా ఉంది ఇక్కడ. మరి ఎంతో వేదన, ఎంతో దుఃఖము, ఎంతో బాధ కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఆమెకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు యేసేపు, రెండవవాడు బెన్యామీను. కనుక బెన్యామీను మరి పుట్టినప్పుడు ఆమె ఏడ్చుకుంటా దుఃఖపడతా తన బిడ్డ కొరకు. తన ప్రాణమైందని కాదమ్మ ఏడ్చింది, ఆమె దేవుని బిడ్డ, దేవుని మార్గంలో జీవించింది, పరిశుద్ధంగా జీవించింది, పవిత్రంగా జీవించింది, ప్రభు కొరకే జీవించింది, తన యాత్ర ముగించింది. కానీ తన కుమారుని కొరకే ఏడుస్తూ ఉంది, తమ కుమారుని కొరకే దుఃఖపడతా ఉంది. అందుకొరకే బెనోని అని ఏడ్చింది, నా దుఃఖపుత్రుడు. ఏమైపోయింది? ఆమె యొక్క పరిస్థితి మరి ఎంతో ఆందోళనకరంగా ఉంటుంది. ఆదరించినాడు యాకోబు, ఆదరించినాడు. కనుక ఇప్పుడు ఆమె మరణము కుమారునికి దుఃఖం కలగజేసింది. మరి ఆమె జీవితంలో మరి తాను వెళ్ళిపోయింది. అయితే ఏం జరిగింది? అక్కడ ఎక్కడ పాతి పెట్టారు? బెత్లహేం. నేటి వరకు కూడా సమాధి ఉంది కదా. 20వ వచనం, యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను, అది నేటి వరకు రాహేలు స్తంభం. కనుక అక్కడ స్తంభం కట్టాడు, సమాధి ఏర్పాటు చేసినాడు బెత్లహేమలో. కనుక మనం అనేక పర్యాయంలో బెత్లహేం అంటే యేసు పుట్టిన ఊరే కాదంటలేదు, కానీ దానికంటే ముందు దుఃఖము కలగజేసిన గ్రామం, దుఃఖము కలగజేసిన ఇల్లు, దుఃఖము కలగజేసిన ప్రాంతం బెత్లహేం, బెనోని. కనుక దుఃఖపుత్రుడు తను మరణిస్తూ చనిపోతూ మరి ఆ బిడ్డను పట్టుకొని ఎంతో వేదనపడింది. నీ బావగారు చూసుకోలేకపోతున్నాను, నీ భవిష్యత్తును చూడలేకపోతున్నాను, నీ వివాహము చూడలేకపోతున్నాను, మరి నీ యొక్క అక్కర్లన్నీ కూడా నేను తీర్చలేకపోతున్నాను, నాకు దుఃఖం కలుగుతుంది నీ గురించే, నా మరణాల గురించి కాదు. అలా వెళ్ళిపోయింది. అందుకొరకే బెత్లహేం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత బెత్లహేం ఎక్కడ చూస్తాం మనం? 48వ అధ్యాయం, ఆదికాండం, ఆదికాండము 48, 48వ అధ్యాయంలో ఇక్కడ మరి యాకోబు 7వ వచనం, పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లహేమును ఎఫ్రాతా మార్గంలో నేను ఆమెను పాతి పెట్టితనని ఏసేబుతో చెప్పాను. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఏసేబుకు? యాకోబు అంటే అమ్మ చనిపోయినప్పుడు ఏసేపు లేడు, ఏసేపు లేడు, అందుకొరకే చెప్పాల్సి వచ్చింది. ఏసేపు వాళ్ళ అన్నలు అప్పుడే ఐగుప్తుకు అమ్మివేసినారు, అందుకొరకు తానిక యాకోబు మరణించక ముందుగా ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. మీ తల్లి మరణించింది, ఎక్కడ మరణించింది? బెత్లహేములో మరణించింది. దేవుని ఇల్లు
దేవుని మందిరం మర్చిపోకు, నీవు దేవుని సహవాసం మర్చిపోకు. రొట్టెల పుట్టినీళ్ళు అక్కడ నేను ఏర్పాటు చేసిన మర్చిపోవద్దు. యేసుతో చెప్తా ఉన్నాడు, అక్కడ మీ తల్లి యొక్క సమాధి ఉంది. కనుక దేవుడు యాకు యేసేపుతో మాట చెప్పినప్పుడు యేసేపు ఎంతో వేదన పడ్డాడు, ఎందుకంటే తల్లిని పోగొట్టుకున్నాడు. ఇంకా తల్లి బ్రతుకుంది అనుకున్నాడు, ఎందుకంటే తన దూరంగా వెళ్ళిపోయినాడు ఐగుప్తు దేశానికి. ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు మరి మా తల్లి కూడా ఉంది అనుకున్నాడు, కానీ స్పష్టంగా లేదని తెలిసిన తర్వాత వివరం చెప్తున్నాడు యాకోబు, బెత్లహేములో ఆమె సమాధి ఉంది. కనుక నేడు ఇంటి మంచి ఊరు, ఇటువంటి మంచి స్థలం బెత్లహేము, దీని నుంచి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఏం చేశారు వీళ్ళు, అక్కడ కాపురం ఉన్నారు. 3వ వచనం, నయోమి పెనిమిటైన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండి. హెచ్చరిక, నయోమికి దేవుడు హెచ్చరించాడు. నయోమి భర్తను కూడా పెనిమిటిని కూడా ఎలిమెలెకును హెచ్చరించినాడు. సడన్గా చనిపోలేదు ఎలిమెలెకు, సడన్గా చనిపోయింటే అది వేరే పరిస్థితి. దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు, బాధపరుస్తూ వచ్చాడు. ఆయా కరువులో ఆ పరిస్థితి నుంచి వచ్చిన తర్వాత దేవుని ఇంటిని వదిలిపెట్టిన తర్వాత మరణించాడు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని ఇల్లు వదిలిపెడితే మనం ఆత్మీయంగా మరణిస్తున్నాం. శరీరానుసారంగా బాగున్నాం, కానీ దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ఆశీర్వాదము లేక మరణం సంభవిస్తూ ఉంది. కనుక దేవుని యొక్క ఇంటిని వదిలిపెట్టినాడు. దేవుడు హెచ్చరించినాడు, అనేక విధములుగా హెచ్చరించినాడు, వ్యాధి ద్వారా, బాధ ద్వారా, కష్టం ద్వారా హెచ్చరించినాడు. కానీ ఎలిమెలెకు వినలే. తన మరణం ఎక్కడా? బెత్లెహేములో కాదు, మోయాబులో. చూడండి, బెత్లెహేములో శ్రేష్టమైన రొట్టెలు దేవుడు ఏర్పాటు చేస్తే దాన్ని పోగొట్టుకున్నాడు, దాని నుంచి దూరమైపోయినాడు, దాన్ని మర్చిపోయినాడు. ఇప్పుడు మోయాబులో మరణించినాడు. మామూలుగా మరణం కాదు, అది చాలా కష్టమైన పరిస్థితి. అక్కడ ఎవరు లేరు, దేవుని బిడ్డలు లేరు, దేవుని సంఘం లేదు. అది బెత్లెహేము కాదు కదా, ఏమైపోయింది? అంత విగ్రహారాధనే, అంత విగ్రహారాధనే. ఎట్లా అయినా భూస్థాపన చేసినారు, నోట్లో ఏందో ఒకాకు పెట్టినారు, తర్వాత మరి ఆ పూలదండలంతా వేశారు, తర్వాత ఆయన మరి ఒక పాడి కట్టారు. పెట్ట కాదు, పాడి కట్టారు. పాడి మీద బూరేగించుకుంటా పోయి అక్కడ ఎక్కడో ఆయన్ను పాది పెట్టారు. కారణం ఏంటి? ఇదంతా హిందూ యొక్క సాంప్రదాయం, మోయాబు యొక్క సాంప్రదాయం. మోయాబులో ఎట్లా వాళ్ళు భూస్థాపన చేశారో అట్లా భూస్థాపన చేశారు. నయమంటేనే ఉంది, వద్దొద్దు నా భర్తకు పూలు వేయద్దు. నయమంటేనే ఉంది, వద్దొద్దు ఆచారాలు వద్దు, ఆ పరిస్థితి వద్దు. ఆ నామాలు పెడుతున్నారు, అదేదో ఒక్కకు ఆకు ఒక్క కలిసి నోట్లు పెడుతున్నారు, ఏమేమో చేస్తున్నారు. వద్దొద్దు వద్దు, నాకు పెనిమిటి కడ చెయ్యొద్దంటే ఎవరు వింటారు? ఎవరున్నారా మనకిడా? అంత మేమే, మా మాట వినాల్సిందే. నువ్వు అన్నిల్లో మోయాబులో నష్టపోయింది. ఫస్ట్ హెచ్చరిక భర్తకిచ్చాడు, లోబల్ లేదు. 2వ హెచ్చరిక దేవుడు మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి మళ్ళా ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు. మళ్ళా 2వ హెచ్చరిక ఉంది చూడండి, 4వ వచనం, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిది. ఎవరు చేసుకోమన్నారు? దేవుడు చెప్పినాడు అన్యజనులు వివాహం చేసుకోకూడదు. మనకేంటంటే అన్యజనులు వివాహం చేసుకోవాలని మరి అనేక పర్యాయములు ఆలోచన వస్తుంది, దేవుని వాక్యంలో ఉంది. కనుక మనము అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు, అన్య జనములు మరి వివాహం చేసుకోకూడదు, అబ్బాయిలకు వివాహం చేసుకోకూడదు, అమ్మాయిలకు కూడా ఇవ్వకూడదు. మనం దేవుని బిడ్డలము, దేవుని ప్రజలము, కనుక దేవుని మార్గము నడవాలా. ఇప్పుడు ఏం చేసింది? అన్య స్త్రీలను వివాహం చేసింది, మోయాబు స్త్రీలను, ఇద్దరి కుమారులకు పెళ్లి చేసింది. పెళ్ళినప్పుడు కూడా అన్ని ఆచారాలే, పెళ్లిలో కూడా అన్ని ఆచారాలే, పసుపు పూసి నలుగేసి ఇంకేమేమో చేసి, నేను ఊరు కొన్ని చెప్తున్నా, ఇంకేమేమో చేసి ఊరేగించి ఇంకా కొన్ని చోట్ల కత్తి ఇచ్చి కత్తికి నిమ్మకాయ పెట్టి ఏమేమో ఉంటాయి ఆచారాలు మోయాబు దేశంలో, అన్నీ ఉన్నాయి. అవన్నీ చేసినారు ఈ మహులను కిలియోను. ఆమె నయోమి చెప్పింది అలాంటిది వద్దు, మేము బెత్లెహేము వారము, మేము దేవుని ఇంటి వారము, మేము దేవునికి సంబంధించిన వారము, అవన్నీ ఏమొద్దండి, మా కుమారుల కళకి చేయొద్దండి, కేవలం ప్రమాణం చేయండి అంటే లేదు లేదు, ఇది మా దేశ ఆచారం, మా దేశ పద్ధతి, ఇవన్నీ చేసుకోవాల్సిందే. దేవుడు హెచ్చరించినాడు వివాహ విషయంలో కూడా. దేవుని బిడ్డలు చేసుకున్నావా? అన్యులు చేసుకున్నావా? అన్యులు చేసుకుంది, ఇద్దరికి వివాహం అయిపోయింది. సరే అంతటా అయిపోలేదా? దేవుడు మళ్ళా హెచ్చరించినాడు చూడండి, 4వ వచనము, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు ఓర్ప, 2వ దాని పేరు రూతు.
ఇప్పుడు మీరు చెప్పాలా? పెద్దోడు ఎవరు? మహిళలోని భార్య ఎవరు? ఓర్ప. ఇంకంతే, ఫస్ట్ ముందు వచ్చింది కదా, కనుక ఓర్ప. కనుక మహిళలోని భార్య పేరు వచ్చేసి ఓర్ప. తర్వాత రెండో కుమారుడు, ఆయన యొక్క భార్య పేరు రూతు. ఇంకట్లా. కనుక అనేసారి మనం బైబిల్ సరిగా చదువుకోక ఎవరు పెద్దోళ్ళు ఎవరు చిన్నోళ్ళు ఏం అర్థం కాక సస్తా ఉంటాం. ఎవరన్నా అడిగినా కూడా చెప్పలేం. దేవుని వాక్యం మనం తేటగా చదివితే అన్ని దాంట్లోనే ఉన్నాయి. కనుక వాళ్ళు ఇద్దరికీ వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళా హెచ్చరించాడు. ఎట్లా హెచ్చరించాడు? ఐదో వచనం, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించారు. 10 సంవత్సరాలు వివాహం అయిపోయింది. భర్త చచ్చిపోయాడు 10 సంవత్సరాలైంది. తన బిడ్డలకు వివాహం అయిపోయింది, 10 సంవత్సరాలైంది. 10 అనేది బైబిల్లో పరీక్ష. 10 ఒంటెలు, 10 నాణ్యాలు. ఊరికి చెప్తున్నాను తొందరగా. అలాగా బైబిల్లో 10 అనేది మరి 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 10 అనేది పరీక్షకు సూచనగా ఉంటుంది. కనుక 10 దేవుడు పరీక్ష పెట్టాడు. 10 సంవత్సరాలు అక్కడ ఉంది. 10 సంవత్సరాలు కాపురం చేశారు వీళ్ళు. అప్పుడు దేవుడు అనేక విధములుగా హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ ఆచారాలు, ఈ పద్ధతులు వాళ్ళు దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. హెచ్చరించిన తర్వాత కూడా ఆమె లోబడలే. ఇప్పుడు ఏమైపోయింది? మహులోను కిల్యోను ఇద్దరు కుమారులు 5వ వచనంలో చనిపోయినారు. ఇద్దరు చనిపోయినారు. దేవుడు మొదటి నుంచి హెచ్చరికిస్తున్నారు. భర్త చనిపోయిన వెంటనే పోయింటే, ఇద్దరు కుమారులు తీసుకొని బెత్లెహేం పోయింటే, అక్కడ తనకి ఇద్దరు కుమారులకు వివాహం చేసింది. ఇది కనుక దేవుని బిడ్డలను చేసుకుండేది. ఎందుకంటే లోక సంబంధమైన ఆచారాలు లేకుండా ఉండేది, దేవుని ఆశీర్వాదం ఉండేది. కనుక దేవుని యొక్క మరి ఆశీర్వాదం పోగొట్టుకుంది. ఇద్దరి కుమారులను కూడా పోగొట్టుకుంది. దేవుడు హెచ్చరించినాడు. భర్తను ముందుగా హెచ్చరించినాడు, మళ్ళీ ఈమెను కూడా హెచ్చరించినాడు. లోబలు లేదు, భర్త చనిపోయినాడు. తర్వాత ఇద్దరు కుమారులు చనిపోయినారు. ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత ఇప్పుడు అర్థమైపోయింది. నేను నష్టపోయినాను. సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రద్ధాలయ్యేచేదావా. సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రద్ధాలయ్యేచేదావా. యేసుని పొందాన్ని బ్రతుకులో పాపములో మారించేదావా. యేసుని పొందాన్ని బ్రతుకులో పాపములో మారించేదావా. సిల్లువా చెంత కూరా, సిల్లువా చెంత కూరా, సిల్లువా చెంత కూరా, సిల్లువా చెంత కూరా. సహోదరా సిల్లువా చెంత కూరా, సహోదరి సిల్లువా చెంత కూరా. ఏ చాటాలే నీ నెమ్మది ఉంది, ఎవ్వారు ఇవ్వని శాంతి ఉంది. ఏ చాటాలే నెమ్మది ఉంది, ఎవ్వారు ఇవ్వని శాంతి. సిల్లువా చింతకు సిల్లువా చింత కూరా, సిల్లువా సిల్లువా చింతకురా. బెత్లెహేమురా, అక్కడ సిల్వ ఉంది. యేసు ప్రభు యొక్క మరణం ఉంది, భూస్థాపన ఉంది, పునరుద్ధానం ఉంది. మొత్తం ప్రారంభించింది బెత్లెహేములో దుఃఖముతో. సిల్వతో ప్రారంభించబడింది బెత్లెహేమ్. సిల్వతో ప్రారంభించబడింది దుఃఖము, ఏడ్పు, కన్నీరు. దేవుని దగ్గరికి రా. నీ జీవితంలో నెమ్మది ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది, ఆనందం ఉంది. సమస్తమును నష్టపరుచుకుంది నయోమి. అన్నీ పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది, లేనిపోని బాధ తెచ్చుకుంది. ఇప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కోడళ్ళు. ఏం చేయాలా? ఇద్దరు కోడళ్ళు ఏం చేయాల్సింది? ఆమెకు తోచలేదు. చూడండి 6వ వచనం, లేక 5వ వచనం చివరి భాగం. కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. అంతా పోగొట్టుకుంది, ఏమీ లేదు. అన్నీ పోగొట్టుకొని ఏమీ లేదైపోయింది. రిక్తురాలైపోయింది. రిక్తురాలైపోయిన తర్వాత ఇప్పుడు 6వ వచనం,
వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించిన ఆమె మోయాబు దేశములో వినెను. కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడలను ఇప్పుడు ప్రయాణమైపోయింది. ఇంత నష్టపరుచుకున్నాక వద్దు సోదరుడా సోదరి, అయ్యా అమ్మ సోదరుడా, ఇంత నష్టం వద్దు. వెంటనే ప్రభుకు లోపడి బెత్లెహేము విడిచిపెట్టద్దు. బెత్లెహేములో జీవముంది, బెత్లెహేములో దేవుడున్నాడు, బెత్లెహేము రొట్టెల పుట్టిళ్ళు, దేవునింట్లో యెరూషలేములో దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని బిడ్డలు ఉన్నారు. కనుక ఎందుకు వదిలిపెట్టినావు? బెత్లెహేములు ఇవ్వలేరా? కరువు వచ్చింది, అందరూ పోయినారా? రెండవ అధ్యాయం రూతు గ్రంథము 2:1 నయోమి పెనివిటికి బంధువుడు ఒకడు ఉండేను, అతడు చాలా ఆశపడ్డాడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండేను. అతని పేరు బోయజ్ ఉన్నాడు కదా, హారిపోలేదే బోయజు. బోయజు మరి కుటుంబం ఉంది కదా, అమ్మ నాన్న ఉన్నారు కదా, బోయజు పారిపోలేదే, కరువు వచ్చిందని నష్టపోలేదే, మోయాబు పోలేదే. కరువు అయినా కష్టమైనా బోయజ్ అక్కడే నిలబడ్డాడు, బెత్లెహేములో ఉన్నాడు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదము బోయోజులో ఉంది. కనుక ఎటువంటి పరిస్థితి తన జీవితంలో వచ్చినప్పటికీ, తాను ఎటువంటి కష్టంలో ఎదుర్కొన్నప్పటికీ దేవుని ఇల్లు వదిలిపెట్టలేదు, బెత్లెహేము వదిలిపెట్టలేదు, యెరూషలేము వదిలిపెట్టలేదు, దేవుని సన్నిధిని వదిలిపెట్టలేదు. ఒక పూట పస్తున్నా పర్వాలే, నేను బెత్లెహేము వదిలిపెట్టను. ఏముంది ఇక్కడ? శిలువ ఉంది. ఏముంది ఇక్కడ? యేసుప్రభు మరణం ఉంది, యేసుప్రభు భూస్థాపన ఉంది, యేసుప్రభు పునరుద్ధానం ఉంది. యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దర్శించాడు, దర్శించి బోయాజును ఆశీర్వదించాడు. విస్తారమైన పంట పడింది ఆ సంవత్సరం. కనుక బోయాజు పారిపోకుండా ఉన్నాడు, కనుక దీవించబడ్డాడు. ఈరోజు నీవు నువ్వెందుకున్నావు ఇక్కడ? నువ్వు కూడా వెళ్ళిపోవాలి కదా. బోయాజును అడిగితే బోయాజు ఏం చెప్తున్నాడు? నేను దేవుని ఇల్లు వదిలిపెట్టిపోను. కష్టమైనా నష్టమైనా నిందలైనా అవమానమైనా దేవుని ఇంటిలో నేను నివసిస్తాను. దేవుని యొక్క మాటలు ఇక్కడ ఉన్నాయి, దేవుని సహవాసం ఉంది, దేవుని ఆదరణ ఉంది, దేవుని బలం ఉంది. అక్కడ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉన్నారు. చూసారా, బెత్లెహేములో ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉన్నారు. ఎవరికే కష్టం వచ్చినా, ఎవరికే బాధ వచ్చినా వాళ్ళందరూ ఒకరినొకరు ఆదరణతో ఉన్నారు. బోయాజు అనేక మంది దగ్గరికి వెళ్ళి ఆదరిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి బెత్లెహేములో ఉంది. కనుక ఇప్పుడు బెత్లెహేములో విడిచిపెట్టి ఆమె నష్టపోయింది, మొత్తం నష్టపోయింది. సరే ఓర్ప వదిలిపెట్టేసింది, రాకుండా వెళ్ళిపోయింది. అతతో రూతు వచ్చేసింది, రూతు వెంబడించింది. రూతు వచ్చింది నయోమితో పాటి. కానీ ఊళ్ళోకి వచ్చిన వెంటనే ఆ ఊరి వాళ్ళు ఎంత మంచి ఊరు బెత్లెహేము. బెత్లెహేము గురించి చూసినామంటే చాలా సంగతులు ఉన్నాయి. రెఫరెన్సులు చూస్తే మనం చాలా ఒక్కొక్క మరి ఎంతవంటి మంచి ఊరు దీన్ని మనం చూసుకోవచ్చు. చూడండి రూతు గ్రంథం 1:1 ఎంత మంచి ఊరు బెత్లెహేము. 19:1 వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు నయోమి కదా అని ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకుని వచ్చిండగా అందరూ వచ్చినారు. నయోమకు వచ్చింది, నయోమకు వచ్చింది, నయోమకు వచ్చిందని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చినారు, గుంపు కూడారు. చూడండి ఎంత ఆదరణ, ఎంత ప్రేమ ఆ ఊరికి, ఊరి వారికి. పోయి ఎన్నాళ్ళయింది, పోయి చాలా కాలమైంది కదా, నీవు మరి నీవు పోతే పోయినావు, మమ్మల్ని అంతా వదిలిపెట్టి వెళ్ళిపోయినావే, నువ్వు ఎట్టడదాని అనుకున్నావు, మమ్మల్ని అంతా వదిలిపెట్టిపోయినావే అని వాళ్ళు తిట్టలేదు, అనలేదు, ఇంకేమనలేదు, ఇంకా ప్రేమతో గుంపు కూడారు. స్టిల్ అందరు గుంపులు కూడి ఈమె నయోమి కదా అంటారు. నయోమి అంటే మధురం, నయోమి అంటే మధురం. మధురమైన అక్క వచ్చేసింది, మళ్ళా మధురమైన పాటలు ఉన్నాయి, మధురమైన కథలు ఉన్నాయి, మధురమైన సంగతులు తెలుసుకుంటాం నయోమి ద్వారా. కనుక మళ్ళా నయోమి వచ్చింది మన ఊరికి, నయం వచ్చింది, సంతోషంగానే అందరు గుంపులు కొడుకుంటా ఉన్నారు. ఎంత మంచి ఊరు ఇది, ఇటువంటి ఊరు పెట్టిపోయిన దానికి ఇప్పుడు బాధపడుతుందా? మేము ఏమంటుంది, వాళ్ళందరూ అంటున్నారు ఈమె నయోమి కదా అని. అంటే 20:1 ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన కనుక నన్ను నయోమి అనక మారానుడి. కనుక నయోమి అంటే కింద పుట్టినట్లో మధురం, మధురం అంతా పోయింది, పోగొట్టుకుంది మోయాబులో, నష్టపోయింది. అదే పాడుకున్న పాట, జీవమంగళ దేవుని వదిలిపెట్టింది, మరి దేవుణ్ణి మర్చిపోయింది. జీవనం ఇది ముఖ్యం, భోజనం ఉండాలి కదా, నా కొడుకులకు, మహులోనుకు, కిల్లోనుకు, నా భర్తకు, మాకు సమృద్ధైన ఆహారం ఉండాలి కదా. జీవనం కొరకే పరిగెత్తిపోయింది. ఈరోజు దేవుని ఇల్లు పెట్టి ఎంతమంది జీవనం కోసం పోతున్నారు, బ్రతుకు కోసం పోతున్నారు. మేము బ్రతకాలి కదా, మేము జీవించాలి కదా. అంతేకాకుండా
మాకేముండాలా, మా జీవనం ఎట్లా ఉండాలా, మంచి పొజిషన్ ఉండాలా. చూసారా, లోక సంబంధమైన పొజిషన్, లోక సంబంధమైన అధికారాలు, లోక సంబంధమైన ఆధిక్యతల కొరకే బెతలహేము మొదలుపెట్టిపోయింది. ఆమె సమస్తము నష్టపరుచుకుంది. ఇప్పుడు అంటుంది, నన్ను మారానండి, మధురమంతా పోయింది. ప్రేమైన సోదరుడా సోదరి, మధ్యాహ్న కాలంలో ఇంకా నీ జీవితంలో నష్టపరుచుకోకుండా ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ఆహ్వానిస్తూ ఉంటా ఉన్నాడు. ప్రభు నిన్ను బలపరచడానికి, సమృద్ధితో నింపడానికి, జీవం ఇవ్వటానికి, ఆదరణ ఇవ్వటానికి దేవుని ఇంటిలో యెరూషలేములో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! వీళ్ళందరూ కూడా ఎంత మంచి ఊరు, వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తారు. అక్క నయోమక్క భోంచేద్దురా, నయోమక్క మంచినీళ్ళు తాగు, చాలా దూరం నడిచి వచ్చిందా, మనం బావి నీళ్ళు తాగుతావా, బెత్లహేము బావి నీళ్ళు తాగుతావా. బెత్లహేము బావి నీళ్ళు మంచివి, బైబిల్లో ఉన్నాయి. దావీదు బెత్లహేము బావి నీళ్ళు కోరుకున్నాడు ఒకసారి. సందర్భం ఇప్పుడు మనకు సమయం లేదు, నేను ముగిచేస్తాను తొందరపడం. కనుక ఆ బెత్లహేము యొక్క బావి నీరు చాలా మంచిది, త్రాగడానికే కాదు ఆరోగ్యానికి కూడా. కనుక అటువంటి మంచి బెత్లహేమును వదిలిపెట్టిపోయినావు, ఈ నీరు చూడక, బెత్లహేము నీళ్ళు తాగక్క, మంచి నీళ్ళన్న తాగక్క, భోజనమన్నా చేయక్క, మేమైతే సిద్ధం చేసుకుందాము, నీకు నీ కోడలకి ఇద్దరు పెడతామక్క, భోంచేయక్క, చుట్టుముట్టుకున్నారు. కానీ తన జీవితంలో తను ఎంతో బాధపడుతూ ఉంది. చూడండి 21వ వచనం, నేను సమృద్ధి గలదాయనై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను, మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తులు నన్ను బాధపరచరని వారితో చెప్పింది. అట్లు నయోమి తన బాధ అంతా వెల్లడి చేసింది. వెళ్ళేటప్పుడు సమృద్ధితో పోయింది, రిక్తురాలుగా వచ్చింది, ఏమి లేని దానిగా వచ్చింది. కనుక ఇంకా మేలు, దేవుడు ఆమెకు హెచ్చరించినాడు, భర్త చనిపోయినప్పుడు హెచ్చరించాడు, ముందే హెచ్చరించినాడు, తర్వాత కుమారులు ఇద్దరు చనిపోయేటప్పుడు హెచ్చరించినారు. ఒకే సందర్భాలు రకరకాలుగా మరి దేవుడు హెచ్చరిస్తూ వచ్చినా లోబడలేదు. ఇప్పుడైనా బయలుదేరి వచ్చింది, తను కూడా చనిపోయే పరిస్థితిగా ఇప్పుడు వచ్చింది, కోడలు వెంట పెట్టుకుని వచ్చింది, రూతును వెంట పెట్టుకుని వచ్చింది, తిరిగి సమృద్ధి కలిగా దేవుడు ఆమెను ఆస్వాదించాడు. చూడండి ఎంతగా సమృద్ధిగా ఆస్వాదించాడు ఆమెను. 4వ అధ్యాయం ఋతుగ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం, మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచినట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండనట్లును నేను మహులోను భార్యనైనా రూతును మోయాబురాలని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతో ప్రజలందరితో చెప్పెను. బోయాజు మోయాబురాలు రూతు ఆశీర్వదించినాడు దేవుడు. దేవుని హత్తుకుంది, దేవుని దగ్గరకు వచ్చింది, పుట్టిల్లు వదిలిపెట్టింది, తల్లిదండ్రులను వదిలిపెట్టింది, అన్నదమ్ములను వదిలిపెట్టింది, స్నేహితులను వదిలిపెట్టింది. నాకు బెత్లహేము కావాలి, దేవుని ఇల్లు కావాలి, దేవుని మందిరం కావాలి, నాకు బంధుత్వం కాదు ముఖ్యం, నా ప్రభు నాకు కావాలి. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏ తును సాతను శోధనాధికమైన సొమ్మ శిల్లక సగి వెళ్ళిదను సాతను సొమ్మ శిల్లక సగి వెళ్ళి లోకము శరీరము లాగినను లోబడక నిన్ను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక యేసు చాలును యేసు చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఇది రూతి యొక్క అనుభవం. నా ప్రభు చాలు, బెత్లహేములో ఉంటాం, ఎప్పుడైతే తీర్మానం చేసుకుందో ఆశీర్వదించబడింది. కనుక మన జీవితంలో కూడా దేవుని ఇంటిని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రూతును దీవించినట్టుగా ఎంత నష్టపోయినా, ఎంత పోగొట్టుకున్నా, నీ జీవితంలో ఇప్పటివరకే ఎన్నో విధములుగా నష్టపోయినా ప్రభు నిన్ను తిరిగి సమకూర్చేవాడు, ప్రభు నిన్ను తిరిగి ఆదరించేవాడు, నిన్ను ధైర్యపరిచేవాడు, నిన్ను ఓదార్చేవాడు,
నీ అవసరతలన్నీ కూడా తీర్చేవాడు, నీకేమేం కావాలో అన్నీ దేవుడిస్తాడు. కనుక తన బంధువులు వదిలిపెట్టుకుంది, తన ప్రియులను వదిలిపెట్టుకుంది, ముఖ్య స్నేహితులను వదిలిపెట్టుకుంది, దేశమే వదిలి వచ్చింది ఇక్కడికి. ప్రభుకు నాకు కావాలా, యేసు ప్రభుని చూడండి. దేవుని కోరుకున్న తర్వాత, బెత్లెహేము కోరుకున్న తర్వాత ఆశీర్వదించబడింది. రూతు గ్రంథం 4:11 అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులం, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేల వంశమును వడ్డిల్ల చేసిన రాహేలును పోలిన దాని గాను లేయాను పోలిన దాని గాను చేయనుగాక. వాళ్ళకి ఎప్పుడు రాహేలు జ్ఞాపకం వస్తుంది బెత్లెహేములో. వాళ్ళు ఎప్పుడు రాహేలు జ్ఞాపకం చేసుకుంటారు, ఎందుకంటే అక్కడే సమాధి ఉంది, అక్కడే స్తంభం ఉంది సమాధి దగ్గర, సమాధి మీద కనుక జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. రాహేలు వలె చేస్తాడు దేవుడు రూతును. కానీ మన జీవితంలో పోగొట్టుకున్నవన్నీ తిరిగి సమకూరుస్తాడు, నష్టమంతటిని తిరిగి సమకూరుస్తాడు. తిరిగి రా దేవుని ఇంటికి, దేవుని మందిరానికి, దేవుని సహవాసానికి, బెత్లెహేముకు, యెరూషలేముకు తిరిగి రా. దేవుని ఆశీర్వదిస్తాడు. ఏం నష్టపరుచుకున్నావో, ఏది పోగొట్టుకున్నావో, ఏది పోయిందో వాటన్నిటినీ తిరిగి సంపాదించుకుంటావు. నయోమి నష్టపరుచుకుంది, దేవుడు ఆమెకి ఇచ్చినాడు. రూతు నష్టపరుచుకుంది, దేవుడు ఆమెకి ఇచ్చినాడు. దేవుడు సమృద్ధితో ఆమెను నింపినాడు. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు, రాహేలు వలె ఆ స్త్రీ అవునుగాక ఆశీర్వదిస్తున్నారు. 12 ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, బెత్లహేములో నీవు ఖ్యాతి నుందుగాక, యెహోవా యవనిరాలి వలన నీకు దయచే సంతానమును నీ కుటుంబమును తామారును యూదాను కలిన పెరేసు కుటుంబం వలె ఉండునుగాక. తామారు యూదా వాళ్ళందరూ కూడా అది యూదా బెత్లహేం, అందుకరికే యూదాను తామారును జ్ఞాపకం చేసుకుంటున్నారు, రాహేలును జ్ఞాపకం చేసుకుంటున్నారు. కనుక అక్కడ బెత్లహేములో అది యూదా బెత్లహేం. దేవుడు ఎట్లా ఆస్వాదించినాడో యూదాను, అలాగనే తామారును దేవుడు ఇస్తున్నట్లు ఆస్వాదిస్తాడు, దీవించునుగాక. వాళ్ళందరూ కూడా చెప్తున్నాడు, ఆ ఊరి వారందరూ కూడా అందరూ బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ ఎంత మంచి వాళ్ళు చూస్తున్నాం, సహోదరులు సహోదరులు పెద్దలు ఎంత గొప్ప వాళ్ళు, ఎంత గొప్ప మనసు ఉంది. ఆమెను దేవుడు ఆశీర్వదించగలరు. మనమైతే కాకులు పొడిచేటప్పుడు కాకులు పొడిచినట్టే పొడి చేసేవాళ్ళు. ఏమంటే ఎవరి నుంచి వచ్చిందో, మునుమోపిది వచ్చింది, బట్టను పోగొట్టుకుని వచ్చింది, ఒళ్ళు కాల్చు ఏమంటారులే, కనుక కడుపు కాల్చుకొని వచ్చింది, రకరకాలుగా ఎన్నో ఉంటాయి మాటలు. ఓయమ్మ ఆ మాటలు మనకు రావు, ఆ మాటలన్నీ పొడిసి 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 మనసు బోయావు పరిగెత్తంత వరకు వదిలిపెట్టాం మనమైతే. కానీ ఆ ఊరి వారు ఆదరించారు, ఆమె ధైర్యపరిచినారు, ప్రేమతో వారిని హక్కున చేర్చుకున్నారు. బోయాజు రూతిని వివాహం చేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలిచినాడు. ఈరోజు నీవు నేను కూడా అంతే, దేవుని ఇంటికి వస్తే దేవుడు మళ్ళీ ఆస్వాదిస్తాడు, మన అక్కర్లన్నీ తెలుస్తాడు. మనకు దేవుడు కృపాక్షేమములు దయచేసేవాడుగా ఉంటా ఉన్నాడు. తర్వాత 13 కాబట్టి బోయాజు రూతుడు పెళ్లి చేసుకుని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి ఉన్నట్లు అనుగ్రహించిన కనుక ఆమె కుమారుని కన్నది. కనుక ఇప్పుడు బోయాజుకు దేవుడు కుమారుని కూడా ఇచ్చేసినాడు, రుతుకు కుమారుని ఇచ్చినాడు. చూసావా, చూడండి మత్తయి సువార్త 1 బోయాజు కుమారుని గురించి, బోయాజు కుటుంబాన్ని గురించి మత్తయి సువార్త 1 మనం చూస్తాం. మత్తయి సువార్త ఆరంభంలోనే యేసు ప్రభు యొక్క వంశావళిలో చూడండి 3 యూదా తామారునందు పెరేసును జెరహును కరిను, పెరేసు ఎస్రోమును కరిను, ఎస్రోము ఆరామును కరిను, ఆరాము అమ్మినాదాబును కరిను, అమ్మినాదాబు నయస్సును కరిను, నయస్సును సెల్మాను కరిను, సెల్మాను రాహాబునందు బోయోజును కరిను, బోయోజు రూతునందు ఓబేదును కరిను, ఓబేదు ఎస్సీని కరిను, ఎస్సి రాజైన దావీదు కరిను. ఎట్లా వచ్చింది చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుని వంశావళికి వచ్చేసింది రుతు. నవ్యమి కూడా దేవుని యొక్క వంశావళికి వచ్చేసింది, మళ్ళీ తిరిగి రావటం వరా. ఈ మధ్యాహ్నం ప్రియ సోదరుడా సోదరి, నువ్వు తిరిగి రావడం ద్వారా దేవుని ఇంటికి, దేవుని మందిరానికి, బెత్లెహేముకు, యెరూషలేముకు తిరిగి రావడం ద్వారా దేవుడు నేను ఆస్వాదిస్తాడు. దేవుని వంశావళికి వచ్చేసినారు వీళ్ళు, అట్లా ఆస్వాదిస్తాడు దేవుని యొక్క దీవెన. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం వారు పొందుతూ వచ్చినారు వాళ్ళు. మరి యేసు ప్రభు తన వంశావళి వాళ్ళ పేర్లు రాస్తున్నాడు, ఇట్లా దేవుడు ఆస్వాదించాడు. రూతు గ్రంథం 4
నాలుగవ అధ్యాయం 14వ వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామం ఇస్రాయేల్లో ప్రకటింపబడునుగాక. ఇప్పుడు ఎంతగా వాళ్ళు సంతోషిస్తున్నారు, ఊరు వారందరూ స్త్రీలు ఆ దినమున ఎంతగా సంతోషిస్తూ ఉన్నారు. నయోమిని తర్వాత రూతుని ఎంత ఆదరిస్తున్నారు, ఈ దినమున నీకు బంధువుడు ఏర్పాటు చేశాడు దేవుడు అనుకొరికే ఇస్రాయేల్ దేవుడు స్తుతింపబడునుగాక, ఇది ఇస్రాయేల్లో ప్రకటించబడునుగాక అంటాడు. 15వ వచనం, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కానెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగురని నయోమితో చెప్పి. ఎంత ఆదరణ, ఎంత ధైర్యము నయోమికి వస్తా ఉంది. నువ్వేం భయపడు ఒకమ్మ, నీ వృద్ధాపములో నీకు ఈ మనమడు పుట్టాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను ధైర్యపరిచేవాడు, కనుక ఎంత గొప్ప ఆశీర్వాదం నీకు దొరికింది. కనుక నయోమి ఎంతో సంతోషించింది. పోగొట్టుకున్న దుఃఖం అంతా మారా ఏమైపోయింది, మధురముగా మళ్ళీ తిరిగి మారిపోయింది. మరావంటి చేదైనా శ్రమలు ఎన్నైనా, మరావంటి చేదైనా శ్రమలు ఎన్నైనా, మధురముగా చేయు దేవ, మధురముగా చేయు దేవా, ముందుకు సాగెదము మమ్ము విడువని మా దేవా, నిన్ను మనసుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా, నిన్ను మనసుతో వెంబడించేదం మాకు తోడుగా నీ ఉంటివి. జీవితాయాతలో మాకు తోడుగా నీ ఉంటివి జీవిత. కనుక మన ప్రభు మనకు తోడుగా ఉంటాడు. మన జీవిత యాత్ర అంతా చక్కగా నడిపించినాడు. నయోమి జ్ఞాపం చేసుకుంటే తిరిగి మందిరం ఇల్లు దేవుని ఇల్లు వచ్చేసింది. దేవుడు ఆమెను మధురముగా మార్చేసినాడు. ఈ మధ్యాహ్నం ప్రియ సోదరుడా సోదరి, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను కూడా ఆస్వాదించాలని కోరుతున్నాడు. నయోమి వలే, రూతు వలే దేవునింటికి రా, దేవునింట్లో ఆశీర్వాదం పొంది. బెత్లెహేములో సమృద్ధిన జీవం ఉంది, పోషణ ఉంది, ఆదరణ ఉంది, అన్నీ ఉన్నాయి దేవునింటిలో. కనుక ఆ విధంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. కనుక దేవునింటిని ప్రేమించు, దేవుడు నిన్ను వర్ధిల్లు చేస్తాడు. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతుడు. చదవండి చివరికి ఆ వాక్యం చదువుకొని ముగించేద్దాం. 122వ కీర్తన ఎన్న వచనం, 6వ వచనం చదవండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు ఏమవుతారు, వర్ధిల్లుతారు. నయోమి వలే, రూతు వలే వర్ధిల్లుతారు. నష్టపోయినా, కృంగిపోయినా, జారిపోయినా తిరిగి దేవుడు సమకూరుస్తా ఉన్నాడు. ప్రభు జ్ఞాపం చేసుకున్నాడు. ఆ విధంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆస్వాదించినట్లు దేవునింటికి తిరిగి రా, యెరూషలేము తిరిగి రా, దేవుడిని ఆస్వాదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగుల మా పర్లవు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ప్రభురక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్నం తండ్రి బెత్లెహేముల గురించి కొన్ని విషయాలు చూస్తున్నాం. ఇంకా అనేక సత్యాలు బెత్లెహేముల గురించి వ్రాయబడ్డాయి. అవన్నీ కూడా మీరు మాకు తెలియచేయండి, మమ్మల్ని నడిపించండి, మాకు తోడుగా ఉండండి. ప్రభు మరి నయోమికి తోడుగా ఉండి నడిపించావు, మమ్మల్ని కూడా నడిపించే దేవుడు. రూతుకు తోడుగా ఉన్నావు, మా యాత్ర అంతా కూడా మాకు తోడుగా ఉంటావు, మమ్మల్ని చివరి వరకు నడిపించే దేవుడు. అందుని బట్టి మీ స్తోత్రాలు. బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి, పరకర్లన్నీ తీర్చండి, మీ కృపాక్షేమములతో ఇంటికి పంపించండి. యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.